మల్టీ ఛానల్ నెట్వర్క్ వారి వజ్రభారతి అమృత మహోత్సవాల కార్యక్రమ ప్రేక్షకులకు స్వాగతం. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మన భారతదేశ స్వాతంత్ర ఘనచరిత్రను జాతీయోద్యమ నాయకుల త్యాగాల విశిష్టతను సవివరంగా తెలుసుకుంటున్నాం కదా. నేటి కార్యక్రమంలో భాగంగా ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నాదాన్ని దేశమంతటా ప్రతిధ్వనించేలా చేసిన యువ విప్లవ శక్తి భగత్ సింగ్ వీరగాథను స్మరించుకుందాం. షహీద్ భగత్ సింగ్, షహీద్ అంటే అమరుడు. అమరత్వం అతని పేరులోనే కాదు, అతని ఆలోచనలలోనూ అతని చర్యలలోనూ అమరత్వమే నిండి ఉంది. పరాయి పాలనలో బందీగా బ్రతికే కన్నా స్వేచ్ఛా వాయువుల కోసం పోరాడుతూ వీరమరణం పొందడమే అమూల్యమని తన చేతల ద్వారా నిరూపించి తన ప్రాణత్యాగంతో జాతిని చైతన్యవంతం చేసిన దీసాలి ఆదర్శవీరుడు భగత్ సింగ్. నవయవ్వన విప్లవకారునిగా అతను నడిచిన మార్గం, చూపిన తెగువ భారతీయ యువకుల హృదయాలలో నాటి నుండి నేటి వరకు వీరత్వానికి బలిదానానికి తార్కాణాలుగా నిలిచాయి. భగత్ సింగ్ సెప్టెంబర్ 28, 1907లో ప్రస్తుత పాకిస్తాన్లోని బంగలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించాడు. తాతగారు బ్రిటిష్ వ్యతిరేకి, తండ్రి బాబాయిలు గదర్ పార్టీ సభ్యులు. భగత్ సింగ్ కుటుంబం తరతరాలుగా జాతీయోద్యమంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించిన వారే. 1925 కకోరి రైలు దోపిడీలో భగత్ సింగ్ బాబాయి స్వరణ్ సింగ్ హస్తముందంటూ అతన్ని ఉరితీయడం జరిగింది. భగత్ సింగ్ తాతగారు అర్జున్ సింగ్ ఆర్య సమాజ్ నాయకుడిగా ఉండేవారు. బ్రిటిష్ సంస్థలకు పాఠశాల అధికారులు లొంగి ఉండటం చూసి భగత్ సింగ్ను ఆర్య సమాజ్ వేద పాఠశాలలో చదివించారు. ఒకరోజు మట్టిలో మొక్కలు నాటుతున్న భగత్ సింగ్ని చూసి తండ్రి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, ఈ మొక్కల నుండి తుపాకీలు మొలుస్తాయి, వాటితో బ్రిటిషర్లను చంపుతాను అని సమాధానమిచ్చాడు బాలుడైన భగత్ సింగ్. 12 ఏళ్ల పసిప్రాయంలోనే జలియన్వాలా బాగ్ దురంతం గురించి తెలిసి అతని రక్తం మరిగింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసిన అతనికి దారుణాన్ని స్వయంగా చూచినట్లు అనిపించింది. ఒళ్ళు గగుర్ పొడిచింది. అక్కడి మట్టిని సేకరించి తన వస్తువులతో పాటు భద్రంగా దాచుకున్నాడు. రోజూ దానిని తీసి చూస్తూ ఉండేవాడు. అది 1920. గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునివ్వడంతో భగత్ సింగ్ చదువు వదిలిపెట్టి దానిలో విస్తృతంగా పాల్గొన్నాడు. విదేశీ వస్తువులను, స్కూల్ పుస్తకాలను సైతం తగులబెట్టాడు. కానీ 1922 చౌరాచౌరీ ఘటన వల్ల ఆ ఉద్యమాన్ని నిలిపివేశారు గాంధీజీ. గాంధీ వైఖరిని వ్యతిరేకించాడు భగత్ సింగ్. 1923లో పంజాబ్ హిందీ సాహిత్య అకాడమీ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచాడు. యుక్త వయసులో లాహోర్లోని నేషనల్ కాలేజీలో విద్యనభ్యసించాడు. అయితే స్కూలు విద్య కన్నా జాతీయోద్యమ విద్యనే అధిక ప్రీతితో అభ్యసించాడు. పెద్దలు పెళ్లి కుదిరిస్తే నిరాకరించాడు. తాను స్వాతంత్రోద్యమానికే అంకితమని వారికి వివరించాడు. ఇల్లు విడిచి భారత యువజన సంఘంలో చేరాడు. తరువాత గణతంత్ర సంఘంలో చేరాడు. 1928లో కార్యదర్శిగా, తరువాత అధ్యక్షునిగా దేశవ్యాప్తంగా అనేక మంది విప్లవకారులను ప్రోగు చేశాడు. కీర్తి కిసాన్ పార్టీలోనూ పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాడు. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యునిగా ఉన్న సమయంలో అనేక మంది హెచ్ఎస్ఆర్ఏ నాయకులను ఉరితీశారు. తరువాత ఆజాద్తో కలిసి హెచ్ఎస్ఆర్ఏను పునరుద్ధరించి దానికి అధ్యక్షునిగా యువశక్తిని కూడగట్టాడు. వారిలో జాతీయ చైతన్యాన్ని పురిగొల్పాడు. కొంతకాలం రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రాలను విపరీతంగా అధ్యయనం చేశాడు. మార్క్స్ లెనిన్ రచించిన అనేక పుస్తకాలను చదవడమే కాక మార్క్సిస్టుగా మారాడు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక స్థితిగతులు పట్ల మంచి అవగాహన, స్పష్టత సాధించాడు. అనేక భాషలు నేర్చుకున్నాడు. 1925 డిసెంబర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు బీజం పడింది. భగత్ సింగ్ నాయకత్వాన నవజవాన్ భారత్ లక్ష్యాలుగా
కార్మిక కర్షక వర్గాల శ్రేయస్సు కులమత జాతి వర్గ మూఢనమ్మకాల నిర్మూలన నిర్దేశింపబడ్డాయి. కులాలపై మూఢనమ్మకాలపై సంకుల సమరం చేయాలని అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని భగత్ సింగ్ భావించాడు. దేవుని ఉనికిపై తనకు కలుగుతున్న సందేహాలకు సమాధానాలు కనుక్కుంటూ సత్యాన్వేషణలో తనను తాను నాస్తికునిగా ఆవిష్కరించుకున్నాడు. విప్లవ నాయకునిగా ఉంటూనే నిత్య విద్యార్థిగా జ్ఞానార్చన చేసాడు. మంచి రచయితగా వక్తగా ప్రగతిశీల మార్గదర్శిగా అధ్యయనశీలిగా ఉంటూ ఉర్దూ పంజాబీ పత్రికలలో వార్తలను వ్యాసాలను వ్రాసాడు. ఇతని ఆలోచనల పట్ల యువత ఎంతగానో ఆకర్షింపబడింది. దేశంలోని వివిధ రంగాల స్థితిగతుల పట్ల జాతీయత పట్ల మతం పట్ల విప్లవం అంటే ఏమిటి ఎలా ఉండాలి అనే విషయాలపై అతని ఆలోచనలు మేధో సంపత్తి ఎందరినో ఆశ్చర్యపరిచాయి. నాస్తికత్వం అంటే వాస్తవికత అని గ్రహించి దేవుని అసమర్థతను ఉనికిని ప్రశ్నిస్తూ ఎన్నో రచనలు చేశాడు. భగత్ సింగ్ విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ వ్రాసిన మేరా రంగ్ దే బసంతి పాటను ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని నిత్యం పాడుతూ ఉండేవాడు. 1927లో లాహోర్ బాంబ్ కేసులో నిందితుడిగా అనుమానించి భగత్ సింగ్ ను అరెస్ట్ చేశారు బ్రిటిష్ పోలీసులు. లేఖల ద్వారా జైలు నుండే ఎందరినో ఉత్తేజితులను చేసేవాడు. క్రాంతికారునిగా దార్శనికునిగా వెలుగొందాడు. సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా లాహోర్లో లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో నిరసన జరిగింది. కానీ లాలా లజపత్ రాయ్ పై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ జయగోపాల్తో కలిసి పోలీస్ అధికారి స్కాట్ని చంపాలనుకున్నారు. కానీ తప్పుడు సంకేతం వల్ల స్కాట్కి బదులుగా సాండర్స్ని హత్య చేశాడు భగత్ సింగ్. దీంతో పోలీసుల నుండి తప్పించుకోవడానికి సిక్కు మత పద్ధతికి విరుద్ధంగా గడ్డాన్ని వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. నిజానికి భగత్ సింగ్కు మతం పట్ల నమ్మకం ఎప్పుడో పోయింది. ఆయన నాస్తికుడుగానే జీవించాడు. నాస్తికత్వాన్నే ప్రచారం చేసేవాడు. భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచడానికి ప్రజాహిత చట్టంగా తీసుకువచ్చిన భారత రక్షణ చట్టం ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభ వసారాలో బటుకేశ్వర్ దత్ సింగ్లు విస్ఫోటనం లేని బాంబులను విసిరారు. ఇంకులాబ్ జిందాబాద్ అని ముద్రించిన కరపత్రాలను విసురుతూ తమ గొంతు మోగబోదని విప్లవం ఆగబోదని నినాదాలు చేశారు. బిల్ పాస్ అవ్వకుండా ఆపగలిగారు. అంతేకాదు పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయారు. మేం ఎవరికీ ప్రాణహాని తలపెట్టలేదు. మా భావాలు ప్రకటించడానికి గొంతు వినిపించడానికి మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నాం అని కోర్టుకు సవివరంగా తెలిపారు. విచారణలో అది వాస్తవమేనని తేలింది. కానీ దత్కు జీవితకాల దేశ బహిష్కరణ విధించారు. భగత్ సింగ్ తన భావాలు దేశమంతా వ్యాపిస్తాయని ఆశించాడు. కానీ కోర్టులోనికి హెచ్ఎస్ఆర్ఏ సభ్యులను సైతం ప్రభుత్వం అనుమతించలేదు. అదే సమయంలో సాండర్స్ హత్య వెనుక కుట్రలో భగత్ సింగ్తో పాటు రాజ్గురు సుఖ్దేవుల హస్తముందనే అభియోగంపై వారిని అరెస్ట్ చేశారు. ముగ్గురిని ఒకే జైల్లో ఉంచారు. వారందరికీ ఉరిశిక్ష విధించారు. భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటిష్ నేరస్తులకు అధిక వెసులుబాట్లు సౌకర్యాలు కల్పించడం పట్ల భగత్ సింగ్ ఇతర ఖైదీలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. 63 రోజుల పాటు సాగిన ఈ దీక్షలో కొందరు చనిపోయిన తరువాతే వారి డిమాండ్లను బ్రిటిష్ గవర్నమెంట్ అంగీకరించింది. భగత్ సింగ్ ప్రభావం వల్ల అక్కడ ఖైదీల దృక్పథంలోనే కాదు జైలు అధికారుల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. భగత్ సింగ్ ఊరికి వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు ధర్నాలు జరిగాయి. మహోద్యమం చెలరేగింది. మహోజ్వల ప్రజా చైతన్యంతో ఊరువాడ ఏకమయ్యింది. ప్రతి ఇంట ప్రతి నోట భగత్ సింగ్ ఉరి గురించి చర్చే. 24 ఏళ్ల భగత్ సింగ్ విడుదలకు మన నాయకులు తోడ్పడాలని అడుగడుగున నివేదనలే. అయితే దీనికంతటికీ విభిన్నంగా భగత్ సింగ్ జైల్లో ప్రశాంతంగా ఉంటూ తన ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వనారంభించాడు.
404 పుటల డైరీని వ్రాసాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు వ్యాసాలపై తన సూచనలను ఇందులో పొందుపరిచాడు. వీటిలో కార్ల్ మార్క్స్, ఫ్రెడ్రిచ్ యాంగిల్స్ సిద్ధాంతాలపై వివరణలు, నేను ఎందుకు నాస్తికుడయ్యాను అనే విషయంపై వ్యాసాలు ముఖ్యమైనవి. నేనెందుకు నాస్తికుణ్ణి అయ్యాను అనే పుస్తకంలో ఆయన తన విశాల భావాలను, వినూత్న ఆలోచనలను వెల్లడించారు. మత మౌఢ్యం వల్ల మానవ సమాజానికి జరుగుతున్న నష్టాన్ని వివరించారు. దేశ స్వాతంత్రం కొరకు మాత్రమే కాదు, మత మౌఢ్యం నుండి మంచి స్వాతంత్రం కొరకు ఆయన చేసిన పోరాటం, ఇచ్చిన సందేశం ఎంతో అమూల్యమైనవి. భారతదేశంలో మూఢత్వం పోయి నాస్తికత్వం ఫరిడవిలితే తప్ప విప్లవం విజయవంతం కాదన్న గొప్ప నాస్తిక విప్లవ వీరుడు భగత్ సింగ్. పురితీసే రోజు దగ్గర పడుతున్నా స్నేహితులు జైలు అధికారులంతా దేవుని తలుచుకోమని ఒత్తిడి చేసినా తనకని బెనకని నిజమైన నాస్తికుడు భగత్ సింగ్. తోటి ఖైదీలు ఇంక్విలాబ్ జిందాబాద్, జై భగత్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. భగత్ సింగ్ ఉరుకంబానికి చేరువవుతున్నా చెరగని చిరునవ్వుతో, అచంచల ఆత్మవిశ్వాసంతో, ప్రసన్న వదనంతో వారందరికీ నమస్కరించాడు. ఆఖరి క్షణంలోనూ నిరాశ నిస్పృహం లేని భగత్ సింగ్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. భగత్ సింగ్తో పాటు రాజ్గురు, సుఖ్దేవులను ఉరికంబం దగ్గరకు తీసుకుని వెళ్లారు. సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీయాలి, కానీ ముందు రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలోనే వారి ముగ్గురిని ఉరితీయడం జరిగింది. భగత్ సింగ్ షహీద్ భగత్ సింగ్గా మారి ప్రజల హృదయాలలో చిరంజీవి అయ్యాడు. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనీవాలా వద్ద భగత్ సింగ్ పార్థివ శరీరాన్ని దహనం చేశారు. ఇది భగత్ సింగ్ స్మారక చిహ్నంగా నేటికీ నిలిచి ఉంది. భగత్ సింగ్ అతని అనుచరుల ఉరికి నిరసనగా జరిగిన సభలు, ప్రదర్శనలలో పోలీసుల కాల్పుల వల్ల 141 మంది చనిపోయారు, 500 మందికి పైగా గాయపడ్డారు, 100 మంది అరెస్ట్ అయ్యారు. భారత ప్రజానీకం విప్లవ వీరుడు భగత్ సింగ్కు విప్లవ జోహార్లు పలికారు. నాస్తిక వీరుడు భగత్ సింగ్కు విప్లవ నీరాజనాలు అందించారు. భగత్ సింగ్ మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ, ఆదర్శం. భగత్ సింగ్ జీవితం సాఫల్యం, పరిపూర్ణం, సంపూర్ణం. భారతీయులంతా తిలక్, భగత్ సింగ్ సావర్కర్ల నకళ్ళు. చెరిపేశారు నీచ కుతంత్ర భావాల బ్రిటిషర్ల ఆనవాళ్లు. భారతదేశమంటే తిరుగులేని త్యాగాలకు పుట్టినిల్లు. మరోసారి దిద్దుదాం మనమంతా దేశభక్తి ఓనమాలు. నిర్మించుదాం భావి భారత పౌరులకు ఆనందాల వాకిళ్ళు. ప్రకటిద్దాం విశ్వమానవ సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి మూలాలు. ఇంక్విలాబ్ జిందాబాద్. మనిషి మెరుగైన జీవనానికి ఉపకరించే జ్ఞానార్చన కొరకు, స్వేచ్ఛ స్వాతంత్రాల కొరకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అద్భుతమైన జీవితాన్ని జీవించారు. ఆఖరి క్షణం వరకు లక్ష్యం కొరకు, ప్రజాక్షేమం కొరకు, దోపిడీ లేని వ్యవస్థ నిర్మాణానికై మార్పు కోసం పోరాటం చేసిన యోధుడు భగత్ సింగ్. అతడు ఒక విప్లవ నేత, ప్రజా సంక్షేమ ప్రదాత. ఆ విప్లవ కణం రగిలి రగిలి స్వాతంత్ర సాధనకై పోరాడుతున్న భారతీయ ప్రజానికానికి దీపకాంతిగా వెలుగులందించింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.